నమస్తే మేడం. నమస్తే నాగరాజు. నీలాపు రామలక్ష్మి. ఈ నీలాపు అనేది పుట్టినిల్లా మెట్టినిల్లా మేడం? పుట్టినిల్లు సార్. పుట్టినిల్లు. మెట్టినిల్లు దేవరంపాటి. దేవరంపాటి. ఇటు నీలాపు ఇటు దేవరంపాటి రెండు కుటుంబాలకు కూడా ఓకే ముద్దుల కుమార్తె ముద్దుల కోడలు అయిపోయారు. ఈరోజు రెండు ఇళ్లకు కూడా రెండు కుటుంబాలకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. అసలు నా తరపున మా ఐడ్రీమ్ తరపున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలుకి? యాక్చువల్గా నేను చాలా ఐ మీన్ రిజల్ట్స్ రాగానే నా హాల్ టికెట్ నెంబరు డీసీ డిప్యూటీ కలెక్టర్ లిస్ట్లో చూడగానే ఇంకా ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్, ఇంకా థ్రిల్డ్ అన్నమాట. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నాను. ఒకటికి 10 సార్లు ఎన్నిసార్లు చెక్ చేసినా అదే నెంబరే కదా? ఎస్ సార్, అంటే ఐ వాజ్ నాట్ బిలీవింగ్ మై ఐస్ అన్నమాట. బాగా రాశానని తెలుసు, బట్ 4th ర్యాంక్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ఎక్స్పెక్ట్ చేశాను ర్యాంక్? డీసీ లిస్ట్లో ఉంటుంది, ఉంటే చాలు అనుకున్నాను. 4th ర్యాంక్ వస్తుందని మాత్రం అనుకోలేదు. బట్ ఏదైతే కష్టపడి చదివాను, డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని మాత్రం మా హస్బెండ్ ఎప్పుడు మా మదర్ అంటా ఉండేవాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ కూడా నాలో ఇన్స్టిల్ చేసింది వాళ్ళు. సో డెఫినెట్లీ అసలు చూడగానే నా కష్టం వేస్ట్ అయిపోలేదు అని మాత్రం చాలా క్లియర్గా రిజల్ట్ అర్థమైపోయింది. మీకు బూడిదలో పోసిన పన్నీరు కాలేదు, శంకులో పోసిన నీరు అయ్యింది అనేది అది తీర్థమై బయటకు వచ్చింది. హ్యాపీ మేడం, చాలా మంచి విషయం చెప్పారు. కాకపోతే ఒక్కసారి నీలాపు రామలక్ష్మి గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనేది, అంటే లైక్ మీ ఫాదర్ మదర్ పేరు, మీ స్వగ్రామము, వారికి మీరు ఎంతమంది సంతానము, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, నాన్నగారు ఏం చేసేవారు అనేది ఒక్కసారి రివీల్ చేస్తారా? మా నేటివ్ వచ్చేసి విజయవాడ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. మా నాన్నగారి పేరు నీలాపు వెంకటేశ్వరరావు గారు. ఆయన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. అండ్ మై హస్బెండ్ దేవరంపాటి కొండలరావు గారు, హీఈస్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ జెన్పాక్ట్. సో అండ్ ఐ హావ్ వన్ సన్ సిద్ధార్థ్, 6th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారు. 6th క్లాస్. మీ తల్లిదండ్రులకు విజయవాడలో మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, మీ తల్లిదండ్రులకు ఎంతమంది సంతానం మీరు? నేను, మా సిస్టర్, నాకు చెల్లెలు, ఒక చెల్లెలు, వాళ్ళు లండన్లో ఉంటారు. అక్కడే వాళ్ళు లండన్లో ఉంటారు. తనకి ఇద్దరు బాబులు. మీ మర్ది గారు ఏం చేస్తుంటారు? తను వచ్చేసి సిటీఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీ, దాంట్లో వైస్ ప్రెసిడెంట్. ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ అంతా ఎక్కడ చదివింది? నా చిన్నప్పుడు నా స్కూలింగ్ అంతా కూడా వైజాగ్ లోనే జరిగింది. వైజాగ్ ఫాదర్ కి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది అనమాట. అంటే ఎవ్రీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా ట్రాన్స్ఫర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. సో కరెక్ట్ మా స్కూలింగ్ అప్పుడు మేము వైజాగ్ వెళ్ళిపోయాము. డిఏవి సెంటనరీ పబ్లిక్ స్కూల్ ఉక్కు నగరంలో చదివాను. అక్కడ క్వార్టర్స్ మా ఫాదర్ వాళ్ళకి ఇచ్చారు. సో నా స్కూలింగ్ అంతా సమ్ 5th స్టాండర్డ్ నుంచి 12th వరకు అంతా వైజాగే. సో ఇంటర్మీడియట్ వచ్చి శ్రీ చైతన్యలో చదివాను. ఓకే, ఏ గ్రూప్? ఎంపీసీ. ఇంజనీరింగ్ వచ్చేసి ఆర్యూఆర్ఎన్ చేసి గుంటూరు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. సో అది అవగానే నాకు ఇమీడియట్గా ఒక 4 మంత్స్లో ఆఫ్ క్యాంపస్లో జాబ్ వచ్చింది అనమాట, వెరీ బిగ్ ఎంఎన్సీ, కంప్యూటర్ అసోసియేట్స్ అని. అక్కడ ఒక 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్. ఎక్కడ మ్యారేజ్? ఎక్కడ చేసుకున్నారు? మ్యారేజ్ ఒంగోలులోనే. అడుగుతున్నాను, తప్పు అనుకోద్దండి. అరేంజ్డ్ మ్యారేజ్? లేదు సార్, అరేంజ్డ్ మ్యారేజ్. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం. తను బెంగళూరులో వర్క్ చేస్తున్నారని. ఇంకా దెన్ ఆన్వర్డ్స్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ విఎంవేర్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్. 10 ఇయర్స్ నుంచి అక్కడ చేస్తున్నాను అనమాట, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. హస్బెండ్ ఎక్కడ చదివారు? హస్బెండ్ స్టడీస్ అంతా కూడా చీరాల, ఒంగోలు. తను ఎంబీఏ వచ్చేసి చెన్నైలో చదివారు. తను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్? తను ఎంబీఏ. ఎంబీఏ అలా పీజీ ఎంబీఏ చేశారు. గ్రాడ్యుయేషన్ ఏది? గ్రాడ్యుయేషన్ వచ్చేసి తను మామూలుగా బీఎస్సీ చదివారు. హీ హాజ్ తనకు డైవర్స్డ్ దీని నుంచి వచ్చి సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ మేనేజర్గా సెటిల్ అయ్యారనమాట. ఓకే ఓకే. తర్వాత మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, అతను జనరల్ బీఎస్సీ చేసి వచ్చారు. ఓకే ఓకే. ఎంబీఏ చేసి మళ్ళీ ఏమి ఎంబీఏలో ఏం చేశారంట ఆయన? ఎంబీఏ హెచ్ఆర్ గా చేశారు. హెచ్ఆర్ లో చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ సాఫ్ట్వేర్ నుంచి చాలా టర్న్స్ తీసుకున్నారు. అవును, డైవర్స్డ్ ఫీల్డ్స్ లో వచ్చారు. ఓకే ఓకే. ఆయనకు ఫస్ట్ ప్రపోజల్ మీరు? అది నాకు తెలియదు. అడగలేదు ఎప్పుడు? సరదాగా కూడా అడగలేదు.
ఓకే మేడం, ఎంత కొన్నారు ఏంటి? ఫ్రీగా చేసుకున్నారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి అమ్మాయి అనేసి ఏమైనా డౌరీ ఇంతకాలం అన్నారా? అట్లా ఏం లేదు సార్. అంటే మా మామయ్య గారు, మా అత్తమ్మ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే చదువుకున్న అమ్మాయి అయితే కొంచెం పిల్లల్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తుంది, కుటుంబానికి రోల్ మోడల్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ నుంచి జాబ్ చేసే అమ్మాయి అయితే కూడా కొంచెం బాగుంటుంది అన్న ఆలోచనతో వాళ్ళు ఉండేవాళ్ళు. సో మా మామయ్య గారికి నేను ఐఏఎస్ చదవడం చాలా ఇష్టం. వాళ్ళ అదృష్టం కొద్దికి లక్ష్మి లాంటి రామలక్ష్మి గారు దొరికారు. చాలా మోటివేట్ చేసేవాళ్ళు మా మామయ్య అత్తమ్మ కూడా. అండ్ మై మదర్ వాస్ కాన్స్టెంట్ మోటివేటర్. ఇంకా మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఐ ఎక్స్ప్రెస్ మై ఇంట్రెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి ఉంది, నా సబ్ కాన్షియస్ మైండ్ లో చదవాలి అని ఉండింది అన్నమాట. చదవాలి అనేది వేరు, నేను ఇలా ప్రజలకు సేవ చేసే ఒక ఉద్యోగంలో ఉండాలి, స్థిరపడాలి, మంచి గుర్తింపు ఉన్న ఉద్యోగంలో ఉండాలి, ప్రజాహితం చూసుకోవాలి, ప్రజాహితం కోసం పోరాడాలి అనే ఒక లక్ష్యం. చదవాలని వేరు, ఏదో సంథింగ్ నేను చదవాలి, అక్కడికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, అది వేరే అనమాట. నేను యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి, ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి. కానీ ఇలాంటిది అనమాట, నేను సివిల్స్ సాధించాలి, గ్రూప్ 1 సాధించాలి అనేది ఒక, అది ఆ టార్గెట్ వేరు. ఏ టార్గెట్ మీకు ఉన్నింది? నాకు అసలు ఫస్ట్ సివిల్స్ చదవాలి, దాన్ని అచీవ్ చేయాలని ఎప్పుడంటే మేము కాలనీలో ఉండేటప్పుడు మాకు లైబ్రరీ ఉండేది, దాంట్లో కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ అప్పుడే వస్తూ ఉండేది ఆ పీరియడ్లోనే. సో అందులో ఎక్కువ మనకి ఐఏఎస్ ఇంటర్వ్యూస్ అన్ని వచ్చాయన్నమాట. అది చదివినప్పుడు నేను నాకు అప్పుడు బ్యూరోక్రసీ గురించి తెలిసింది. సో బ్యూరోక్రసీ కంట్రీకి ఎంత చేస్తారు, బ్యూరోక్రాట్స్ వల్లే ఇండియా రన్ అవుతుంది, ఇంకా అట్లా అంతా రాసింది. దట్ మోటివేటెడ్ మీ, అంటే ఐ షుడ్ ఆల్సో డూ సమ్ సర్వీస్, నాకు సాధ్యమైనంత వరకు ప్రజలకి ఏదైనా చేయగలగాలి అనేది ఆ థాట్ అప్పుడు ఉన్నింది. బట్ అదేమైందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ఇంజనీరింగ్కి వచ్చేసిన తర్వాత దట్ వాస్ దేర్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్. నాకు జాబ్ వెంటనే వచ్చేసింది, సో ఇంకా దాని గురించి అంత ఆలోచించలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్కి ఇట్లా చెప్పానమాట, నాకు ఇట్లాగా చిన్నప్పుడు ఉండేది, నేను చదవాలనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నానంటే యు గో అహెడ్, నీకు ఏ సపోర్ట్ కావాలంటే నేను అది చేస్తాను అన్నారు. సో విత్ హిజ్ ఎంకరేజ్మెంట్, సపోర్ట్, మా మదర్ కూడా కాన్స్టెంట్ గా సపోర్ట్ చేసేవాళ్ళు. పెళ్ళయ్యాక తల్లిదండ్రుల సపోర్ట్ కన్నా జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నువ్వు చదువుతూ కూర్చొని అవి ఇవి అంటే ఆఫీసుకు వచ్చి చదువుకుంటే నా పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అనేవారు లేకపోలేదు. అవన్నీ ఏం వద్దండి, మీరు ఏదో చేసుకున్న కానీ చేసుకుని ఇంట్లో హ్యాపీగా ఉండండి, నాకు అది కావాలా అని అలాంటివి వాళ్ళు ఉంటే ఇబ్బంది. మనం చదవలేమన్నమాట. అంటే మీరు ప్రిపేర్గా ఉండి నీకు ఏ కాలో సహాయం చేస్తా నేను, నువ్వు ఏవి కాలో చదువు అనేవారు చాలా తక్కువగా ఉంటారు అంట. అరుదైన వారిలో మీ వారు ఒకరు అనమాట. ఐ వాజ్ లక్కీ ఇన్ దట్ ఇన్స్టెంట్. అంతేనా? మరి పేరు చెప్పలేదు మీరు? కొండలరావు గారు. సో ఏదైనా కానీ అంటే ఆఫీస్ జస్ట్ ఒక 10 మినిట్స్ వాక్ లో ఇల్లు తీసుకొని తను ట్రావెల్ చేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవారు బెంగళూరులో? మేము బెంగళూరులో వచ్చేసి దొరైసాన్ పాలి అండ్ జేపీ నగర్ లో ఉండేవాళ్ళం. జేపీ నగర్. సో నాకు ఆఫీస్ కి 10 మినిట్స్ ఏ డిస్టెన్స్ నేను నడిచి వెళ్ళి అంటే నాకు టైం వేస్ట్ అవ్వకూడదని ఆఫీస్ ఇంటి దగ్గర. తానే వైట్ ఫీల్డ్, 1.5 అవర్ జర్నీ, 3 అవర్స్. పనిష్మెంట్ బాబు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని చదివించుకుంటా ఆఫీస్ దగ్గర పెట్టుకుంటా. ఏది కావాలన్నా కానీ నాకు ఒక స్టడీ రూమ్ అరేంజ్ చేసి, చిన్న లైబ్రరీ, అన్ని ఎవ్రీథింగ్, పెన్స్ నుంచి బుక్స్ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇన్స్టెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ అటు వాళ్ళని మేనేజ్ చేస్తా, నాకు కావాల్సిన అన్ని అరేంజ్ చేస్తా, ఎప్పుడూ విసుక్కోకుండా బాగా చేసాను. చాలా లక్కీ మేడం. అది ఆ విసుగు అనేది ఉంటే మనం కాన్సన్ట్రేషన్, సరే కానిలే భయా నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనం ఏదో ఇది ఇంకా కానిచ్చేద్దాంలే అనే పరిస్థితి ఉంటుంది. ఒకటి మేము చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళడం కావచ్చు, పేపర్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంటే పేపర్లు చదవడము, టీవీ ఛానల్స్లో న్యూస్ చూడడము, ఇదంతా అలవాటు ఉందా మీకు? ఉంది సార్. పేపర్ మాత్రం రెగ్యులర్ గా చదివేదాన్ని, చిన్న కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేవారా? చదివేదాన్ని, ఆ బుక్స్ చదివేదాన్ని కదా. ఎప్పుడైతే ఆ సిఎస్ఆర్స్ అవి చదవడం నాకు అలవాటు అయిందో, సో పేపర్ మాత్రం చదువుతా ఉండేదాన్ని, న్యూస్ తెలుసుకుంటా ఉండేదాన్ని. ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండేవారా? ఆన్లైన్ లో కూడా చదువుతా ఉండేదాన్ని, ఆఫీస్ లో కూడా ఆన్లైన్ మనకు ఉంటుంది కదా, సో ఎప్పుడు చదువుతా ఉండేదాన్ని. మీరు ఒకటే జాబ్ వచ్చినట్టు ఒకటే కంపెనీలో ఉన్నారా, ఏమైనా మళ్ళీ షిఫ్ట్ అయ్యారా? నేను ఫస్ట్ కంప్యూటర్ అసోసియేట్స్ లో చేశాను, ఆఫ్టర్ మ్యారేజ్ నేను విఎంవేర్ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అవ్వాలి, బెంగళూరు కి షిఫ్ట్ అవుతా కంపెనీ చేంజ్ అయ్యాను. అంటే అప్పుడు ముందు హైదరాబాద్ ఉన్నారా? హైదరాబాద్ లో 3 ఇయర్స్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి మ్యారేజ్ అయినాక హస్బెండ్ ఆడ ఉన్నారు కాబట్టి అక్కడ షిఫ్ట్ చేశాను. హస్బెండ్ ఇక్కడికి రాలేదా? అంటే యాక్చువల్లీ బెంగళూరు ఇంకా ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంది కదా, సో హీ వాజ్ వర్కింగ్ దేర్. సో ఇంకా నాకు ట్రై చేశాను, మంచి కంపెనీ వచ్చింది, ఇంకా ఐ వెంట అహెడ్. అర్థం కాదు, సాఫ్ట్వేర్ ఎక్కువ బెంగళూరు ప్రిఫర్ చేస్తారు మేడం, ఏంటి? అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ చాలా ఎక్కువ కదా, సో అందుకే. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నది. ఓకే, అంటే లైక్ వాతావరణం ఎక్కువ ఉంటుంది, బట్ బెంగళూరు హ్యాస్ టోటల్ స్ప్రెడ్ ఎక్కువ కదా.
ఓకే, ఇంకా ముందు నుంచి కరెంట్ అఫైర్స్ అవి ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకటే. ఎప్పుడు మీరు ఈ గ్రూప్ వన్ కి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఏనా మీకు ఈ గ్రూప్ వన్? నా ఫస్ట్ అటెంప్ట్ సార్. సివిల్స్ ఏమన్నా అటెంప్ట్ చేశారా? సివిల్స్ నేను 2017 లో రాశాను కానీ క్లియర్ చేయలేదు, బట్ గ్రూప్ వన్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్. ఒకసారి రాశారు సివిల్స్? ఒకసారి రాశాను సివిల్స్. ఒకసారి రాశాను 2017. ఏ స్టేజ్ లో వెళ్ళిపోయారు ప్రిలిమ్స్? ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై మళ్ళా ఎందుకు అటెంప్ట్ చేయలేకపోయారు మీరు? అంటే నేను ఇంకా గ్రూప్స్ యాక్చువల్గా ఏమైందంటే నాకు ఈ గ్రూప్స్ గురించి కూడా సివిల్స్ గురించి కూడా నాకు ఎక్కువ తెలిసింది ఎవరంటే అది కూడా ఫ్రమ్ మై హస్బెండ్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. తన కొలీగ్ యాక్చువల్గా వాళ్ళ వైఫ్ చదువుతూ ఉన్నారనమాట సివిల్స్కి. మేమిద్దరం కలిసి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. తను 2016 తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్డి మాధురి గారు, తను ఇప్పుడు జగిత్యాల ఆర్డిఓగా చేస్తున్నారనమాట. తను నేను కలిసి చదువుకునేవాళ్ళం. తనేమో తనకి 2016 తను క్లియర్ చేసి తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. తను అంటా ఉండేదన్నమాట, మీరు రాయట్లేదు లక్ష్మి గారు, మీరు రాయట్లేదు, మీరు రాస్తే మీకు వస్తుంది, మీరు ట్రై చేయట్లేదు అంటే మేమిద్దరం కలిసి చదువుకున్నాం కదా, మేబీ షుడ్ హావ్ అబ్జర్వ్డ్ మీ దట్ ఐఎమ్ కేపబుల్ అని. సో మీరు ఎందుకు రాయలేదు, మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి రాయాలి అని చెప్పేసి తను నన్ను ప్రోత్సహించేదనమాట. సో నేను అప్పుడు ఇంకా అప్లై చేశాను. ఇంకా అప్లై చేసి ఇంకా నేను జస్ట్ ఇంకా అన్ని ఇంకా వాళ్ళ గైడెన్స్ తనే నాకు నిశాంత్ సార్ మై మెంటర్ హూ వాజ్ 2016 నిశాంత్ రెడ్డి గారు. నిశాంత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కళ్యాణదుర్గం ఆర్డీఓ. సో హీ వాజ్ ఆల్సో 2016 ఆంధ్ర టాపర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. తన రిఫరెన్స్ మాధురి గారు నాకు ఇచ్చారనమాట. సో సార్ యొక్క మెంటర్షిప్ అండ్ గైడెన్స్ తోని నేను ఐ కుడ్ క్రాక్ ఆల్ ది 3 స్టేజెస్. సూపర్ సూపర్ సూపర్. నాకు తెలిసి వాళ్ళ బ్యాచ్ లో నిశాంత్ రెడ్డి గారి బ్యాచ్ లో టాప్ 1 టాప్ 2 ఇద్దరు మా జిల్లాలోనే ఉన్నారు, అనంతపురం జిల్లా మాది. టాప్ 1 ర్యాంకర్ వచ్చేసి నిశాంత్ రెడ్డి గారు, టాప్ 2 వచ్చేసి మధు అనంతపురము మధుసూదన్ గారు, అనంతపురం ఆర్డీఓ గారు. ఇద్దరు అక్కడే ఉన్నారంట, ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారన్నమాట. సార్ ని మామూలుగా ఇంకా కాంటాక్ట్ అయ్యి సార్ నాకు ఇట్లా సజెషన్స్ ఇవ్వండి సార్ అంటే ఇంకా ఈ వాజ్ స్ట్రాటజీ అంతా కూడా తను వీ గ్లోరీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళు మెంటర్స్ని పిలిచేవాళ్ళు అనమాట. సో టాపర్స్ని పిలిచి స్ట్రాటజీ అది చెప్పమనేవాళ్ళు. సో అట్లా నేను సార్ యొక్క అన్ని పేపర్స్ స్ట్రాటజీ ఎలా చెప్పారో అదంతా నేను ఇంప్లిమెంట్ చేశాను. సో దట్ అచీవ్డ్ టాపర్ మేడ్ అనదర్ టాపర్. కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు, టాపర్ ఇంకో టాపర్ తయారు చేశారు. అదే నిశాంత్ గారు చాలా మంది కూడా ఆయన సివిల్స్ క్రాక్ చేయాలని చూశారు. ఆయన సివిల్స్ అచీవ్ కావాలని ఆర్డీఓగా వచ్చినా కూడా లీవ్ పెట్టి మళ్ళీ సివిల్స్ కోసం వెళ్ళారు. మళ్ళీ అది ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓగా చేస్తున్నారు కళ్యాణంలో. మంచి ఇద్దరు కూడా చాలా షార్ప్గా ఉంటారు ఆర్డీఓలు ఇద్దరు కూడా, యువ ఆర్డీఓలు అనమాట మధ్యలో ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ ఇద్దరు కూడా.